అది ఏమిటంటే హిరణ్యాక్షకుడు ప్రహ్లాదుడు తండ్రి. ప్రహ్లాదుడు ఎప్పుడు హరి 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 అని స్మరిస్తూ ఉంటే ఎక్కడున్నాడు రాని హరి అంటాడు. అంటే అప్పుడు 5 సంవత్సరాల ప్రహ్లాదుడు ఇందుగా రంగులేని సందేహం వలదు. చక్రి సర్వోపగతుడు, ఎందెందు వెతికిన చూసినా అందుందే గలడు. దానవాగ్రిని వింటే, రాక్షసరాజా నువ్వు వింటే ఇందుగా రంగులేని సందేహం వలదు. ఉన్నాడా, ఇదిగో ఈ స్తంభంలో ఉన్నాడా అంటాడు. ఉన్నాడు అంటాడు. తన దగ్గర ఉన్న గదను పెట్టి ఆ స్తంభాన్ని కొడితే దానిలో నరసింహ అవతారం వచ్చి ఆ రాక్షసుని సంహరిస్తుంది అధ్యక్ష. ఇది గుర్తొస్తుంది. ఎందుకు ఈ సందర్భం ఇది చెప్పానంటే, చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఎక్కడుంది అవినీతి? ఇందుగల వందు లేదని సందేహం వలదు. సర్వం వ్యాపించింది ఆంధ్ర రాష్ట్రంలో, ఎందెందు ఎదిగి చూసినా అందందే గలదు. చంద్రబాబు గారు వింటే, మీరు వింటే ఎక్కడిదికనే ఉంది అనొచ్చు. ఇక్కడుందా? ఈ మైక్లో ఉంది అధ్యక్ష, ఈ కొన్నదానిలో ఉంది అధ్యక్ష, ఈ బల్ల కొన్నదానిలో ఉంది అధ్యక్ష, ఆ లైట్లో ఉంది అధ్యక్ష, ఈ బిల్డింగ్ లో ఉంది అధ్యక్ష. ప్రతి గోడలోనూ అవినీతే. అసెంబ్లీలో అవినీతి, అసెంబ్లీ ఏర్పాటు చేసినటువంటి రాజధానిలో అవినీతి, సెక్రటేరియట్ బిల్డింగుల్లో అవినీతి, రోడ్లలో అవినీతి.